హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో సెకండ్ వీక్ నామినేషన్స్లో భాగంగా సో ఒక్కొక్క కంటెస్టెంట్ని ఎవరెవరు ఎట్లా నామినేట్ చేసిండ్రు అనేది మనం చూస్తున్నాం సో ఇక్కడ వచ్చేసి శివాజీ నామినేషన్స్ గురించి ఈ వీడియో చేసినాను సో ఒక్కొక్కరి లైక్ ఎవరెవరు ఏమేమి రీజన్ ఇచ్చిండ్రు శివాజీకి అన్నది మనం ఇక్కడ చూద్దాం సో శివాజీ నామినేట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ప్రియాంక అమర్దీప్ దామిని శోభా శెట్టి మరియు షకీల ఇక అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పిన ముచ్చట్లు ఏంటంటే ఇక అమర్దికి వచ్చేసి ఆయన ప్రాబ్లం అంతా మెయిన్గా ఏంటంటే శివాజీ ప్రసాద్ని ఎక్కువ లైక్ సపోర్ట్ అంటే చేస్తున్నాడు హైప్ ఇస్తున్నాడు మేము వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది దానివల్ల మాకు డిమోటివేట్ అయిపోతున్నాము సో ఆయన సామాన్యుడు ఆయనకు సత్తా ఉంది ఆయన గెలుస్తాడు ఈ స్ట్రాంగ్ అన్నట్టు ఊకే చెప్పేసరికి ఏంటంటే నాకు ప్రెజర్ పెరుగుతుంది అనేసి చెప్పిండు చెప్పేసరికి శివాజీ లాస్ట్కి అంత ముచ్చటం తినేసి నువ్వు చెప్పిందంతా లాజిక్ లెస్ అన్నాడు ఇక మేము ఆడడానికి రాలేదా అంటే శివాజీ ఇంకా నువ్వు ఆడతలేవు ఇక ఆడవు కూడా అని చెప్పి పంపించిండు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పిండు నాకు ఇదంతా చూస్తుంటే తర్వాత వచ్చిన ప్రియాంక తోటి మాట్లాడడం ప్రియాంక కూడా శివాజీ వచ్చిన స్టేట్మెంట్స్ చూస్తుంటే ఏంటంటే ప్రియాంక అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అని శివాజీ ఉద్దేశము అని అర్థమైంది కొంచెం అట్లా కూడా కనబడుతుంది ప్రియాంక కొద్ది తోటే మాట్లాడుతున్నట్టు అందరితో కలవనట్టు ముందు నుంచి కూడా మనకు అనిపిస్తుంది కాబట్టి మేబీ ఇంకా ముందు ముందు అలా చూడాలి కాకపోతే ఇక ఊకే ప్రశాంత్కి హైప్ ఇవ్వడము కొ వాళ్ళతోటి ఉండడము అది మాకు కొంచెం డిమోటివేట్ అవుతున్నా నేను అని చెప్పి అమర్దిపు వచ్చేసి శివాజీకి నామినేషన్ వేసిండు ఇక ప్రియాంక ఇచ్చిన రీజన్స్ ఏంటంటే శివాజీ చాలా తక్కువ పనులు చేస్తున్నాడు కోర్స్ గిన్నెలు కడుగుతున్నాడు కాకపోతే ఎక్కువ పని చేస్తున్నట్టు అనిపిస్తలేడు అండ్ ఎవరిని మాట్లాడినివ్వట్లేదు అండ్ సామెతలు చెప్పి టాన్ చేస్తున్నారు అన్ని ఆయన ప్రతిదానికి సామెతలు చెప్తాడు ఆ సామెతలు నాకు అర్థమైతే లేవు టాంట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పింది ఇక కాకపోతే శివాజీ ఏమంటాడంటే నువ్వు అందరినీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అది కూడా నాకు నచ్చట్లేదు అని ఆయన చెప్పడం అయింది ఇక ఏమైందంటే నువ్వు సామెతలు చెప్తుడు నాకు నచ్చు ట్లేదు అది ఇది అని చెప్పేసి ఇక తను శివాజీని నామినేట్ చేసి దాని తర్వాత గ్రూప్లో వెళ్ళి కూర్చొని ఎట్లా అంటాడు తను ఒక మాట అని అనమాట నువ్వు ఇక్కడ ఆడడానికి వచ్చినట్టు కనబడతలేవు లేవు ఇక్కడ ఏదో హాలిడే ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తున్నది అని శివాజీ అనేసరికి ఇక నువ్వు నన్ను అట్లా అంటావా అని చెప్పి ఆమె బాధపడి కొంచెం ఏడుచుడు కూడా తర్వాత అంటే చూసినా అంటే లైవ్లో చూస్తున్న వాళ్ళకి చూపెట్టిన ఐ డోంట్ నో ఎపిసోడ్లో లైక్ అది ఉంటుందో ఉండదు తెలియదు కానీ నన్ను అట్ల ఎందుకు అంటాడు నేను హాలిడే చేయడానికి వచ్చినా ఇక్కడ నేనేం పని చేస్తలేనా అది ఇది అని చెప్పేసి కొంచెం మనసు నచ్చుకుంది ఇక తర్వాత వచ్చిన షకీలా వచ్చేసి మీరు మైండ్ గేమ్లో చాలా స్ట్రాంగ్ సో నేను నీతో కంపీట్ చేయలేను అని చెప్పింది ఇక బిగ్ బాస్ వచ్చి లేదమ్మా ఈ రీజన్ ఇవ్వద్దు ఇంకా వేరేమని ఇవి ఇది కొంచెం అర్థమవుతలేదు ఈ నామినేషన్ రీజన్ అనేసరికి ఇక తను చెప్పింది ఏంటంటే ఒక ప్రశాంత్ రథకతోటి క్లోజ్ ఉండేసరికి ఇక మాకు కొంచెము నచ్చుతలేదు అది అందుకని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి ఆమె ముగించి వెళ్ళింది ఇక దాని తర్వాత వచ్చిన శోభా శెట్టి వచ్చేసి నువ్వు నన్ను రెండు మూడు రోజుల నుంచి చెల్లి అని పిలుస్తలేవు ఎందుకంటస్క తర్వాత నీకు కోపం వచ్చినట్టుంది నా పైన అందుకే నన్ను చెల్లి అని పిలుస్తలేవు అండ్ ట్రిగ్గర్ చేస్తుంటో బాగా నువ్వు అండ్ నాకు తెలుగు అర్థం కాదు కాబట్టి నువ్వుకే సామెతలు చెప్పేసరికి నాకు అది కూడా నచ్చట్లేదు అండ్ ఈ సామెతలు నాకు అర్థమైతే లేవు అవి ఏమో పోగు చేస్తున్నావు అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె కూడా ఒకటి ఆ సామెతల పైన ప్రియాంక తోటి ప్రియాంక ఇట్లా చెప్పిందో ఈమె కూడా వచ్చేసి అట్లనే చెప్పి వెళ్ళిపోయిందనమాట ఇక పోయే ముందు ఆమె చెప్పిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ప్రశాంత్ ఒక్కడే కాదు రైతు బిడ్డ నేను కూడా రైతు బిడ్డ అని మా నాన్న కూడా ఫార్మరే అని చెప్పింది ఇక ఈ సంగతి ఇవాళ ఇప్పుడు ఇట్లా బయటపడ్డది ఇక దాని తర్వాత దామిని వచ్చేసి నా దగ్గర మూడు రీజన్లు ఉన్నాయి ఇక ఫస్ట్ వచ్చేసి లైక్ షకీలాని లైక్ ఆ రోజు నువ్వు రాత్రి ఇట్లా యాంగ్జైటీ టాస్క్ చేయించినావు నాకు మస్తు భయం అయింది అది చేపించేది లేకుండే అన్నది కాబట్టి ఇక్కడ మనము గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నాగార్జునని అన్నాడు లైక్ బాగుంది అది బాగా ఎంటర్టైన్ చేసినావు భలే ట్రిక్ చేసినారు మీరు శివాజీ వా శివాజీ అన్నాడు అనేసి ఇది నువ్వు రాత్రిపూట కాకుండా కొంచెం పొద్దున పూట చేసి ఉంటే ఇంకా కొంచెం కాంటెంట్ దొరికేది ప్రేక్షకులకి నువ్వు అది రాత్రి అందరం వండుకున్నాక చేసినావు అని అన్నాడు కాబట్టి ఆ దామినికి ఏంటంటే అట్లా అమ్మ భయపెట్టడం నాకు యాంగ్జైటీ అట్లా చేయడం నాకు నచ్చలేదు అట్లా ఎంటర్టైన్ చేయడం నచ్చలేదు అని ఈమె పాయింట్ అనమాట ఈమె వచ్చేసి ఇంట్లో ఇప్పుడు లైవ్లో చూస్తున్నట్టయితే పాటలు వాడుకుంటా పాటల గురించి మాట్లాడుకుంటా సందీప్ పక్కన కూర్చొని మాట్లాడు పాటలు వాడుకుంటానే కనబడుతుంది సో ఈ ఉద్దేశంలో ఒక్క పాటలు వాడడం ఆర్ కిచెన్లో పని చేయడం గిన్నెలు కడగడం ప్లేట్లు కడగడమే బిగ్ బాస్ ఇంట్లో ఉండడానికి అర్హ అర్హత అని అనుకుంటున్నట్టు అనిపిస్తోంది షకీలాది అప్పుడు శివాజీ ఆన్సర్ ఏంటంటే ఒకవేళ నేను మరీ అంత క్రూరంగా బిహేవ్ చేసి మీ అందరినీ భయపెట్టాలనుకుంటే అనుకుంటే షకీలాకి నిజంగానే ఏమైనా అవుతుంది అట్లా ఇట్లా అని మీరు నిజంగా అనుకుంటే మనం ఈ ఇంట్లో ఉన్నాం మన దగ్గర చుట్టూ కెమెరాలు ఉన్నాయి సో ఎవరికన్నా ఏమన్నా అయితే బిగ్ బాస్ ఊరుకోడు డాక్టర్ని పంపిస్తాడు అంత జనాలను పంపించేసి కొంచెం చెక్ చేపిస్తాడు సో అంత భయపడకమ్మా నువ్వు అని చెప్పడం అయింది ఇక దాని తర్వాత ఈమె చెప్పింది ఏంటంటే మా అది మ్యూజిక్ కమ్యూనిటీ ఏంది మేం డిఫరెంటు సో మీరు కిచెన్లో ఇన్వాల్వ్ అవుతారు ఏదో చెప్పిందాము ఏదో చెప్పడానికి ఆమె కొంచెం ఓవర్ సెన్సిటివ్ అనిపిస్తూ ఉందన్నమాట కిచెన్లో మీరు అసలు వస్తలేరు మేము వంటలు చేస్తుంటే అసలు వంటలు హెల్ప్ చేస్తలేరు అంటే శివాజీ ఒక పాయింట్ ఆమెకు గుర్తు చేసిండు నువ్వే అన్నావు కదమ్మా ఇట్లా కిచెన్లో నాకు వద్దు అని చెప్పి నువ్వు అన్నావు కదా అందుకని చెప్పి నేను పోయేసి హాల్ ఊడుస్తున్నాను లైక్ అనేసి ఆయన చెప్పడం జరిగింది ఇక చెప్పేసరికి ఆ లేదు మీరు మళ్ళీ ఏదైనా మాట్లాడే అన్నప్పుడు ఏమైనా కడిగి ఉండకపోతే ఏం మాయ రోగం అని అంటున్నారు నమ్ము నాకు ఆ వర్డ్స్ నేను తీసుకోలేను మాయ రోగం రోగం అనడము అట్లాంటిది నాకు నచ్చలేదు బాబో ఎంత పాపం చేసిండ్రు అన్నట్టు ఆమె ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి శివాజీ అది వర్డ్ అనమాట అది మనకి వినిపియాలే సార్ ఏం వర్డో తెలియదు ఆ వర్డ్ వాళ్ళు పొద్దున్న అన్నట్టున్నారే ఎవరు ఎవరు అన్నారు అని అనేసరికి ఆ నేనే అన్నా అన్నాడు మరి నువ్వు ఆ వర్డ్ అన్నప్పుడు తప్పలేదు కానీ నేను మాయ రోగం అంటే తప్ప అనగానే ఆమె సపోర్ట్ చేయకుండా ఆమె లాస్ట్కి చెప్పేది ఏదంటే కొంచెం మీరు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు అని అన్నది మరి ఆయన ఎవరిని డివైడ్ చేసి ఎవరిని రూల్ చేస్తున్నాడో కొంచెం మనం కూడా ఒక కన్నేస్ ఉంచాలే ఇక ఆయన వీళ్ళందరికీ ఏంటంటే ఇక ప్రశాంత్ని ఎంకరేజ్ చేయడము ప్రశాంతి రతికతోటి ఉండడము వీళ్ళకి నచ్చుతలేదన్నమాట సో అది మనకు శివాజీ నామినేషన్స్ విషయంలో అర్థమైంది